సలీం పాతనాయుడు, నేను ఎస్ఎస్ ఎంఏ చేశాను, వీళ్ళు ఎక్కడో చదువుకొని వచ్చారండి. ఇది వ్యక్తిగతంగా నేను ఎస్ఎన్ హోట్ల ఎంఏ చేసిన అధ్యక్ష, ఎస్ఎన్ హోట్ల పీహెచ్డీ చేసిన, 2006లో జాయిన్ అయినా, 2009లో పూర్తి చేసిన అధ్యక్ష, 1972లో పీహెచ్డీ చేరాడు అధ్యక్ష, 48 సంవత్సరాలు జరుగుతోంది, ఇంకా పీహెచ్డీ చేస్తానే ఉన్నాడు అధ్యక్ష. ఇతను 48 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేయలేదు అధ్యక్ష. 72లో లాస్ట్ సభలో నేను ఎంపీలు చేస్తున్నాడు అధ్యక్ష. 72లో ఎంపీలు లేదు అధ్యక్ష, ఎస్ఎన్ హోస్ట్ లో 80లో ఎంపీలు వచ్చింది. అది అబద్ధం చెప్పాడు ఎంపీలు చేశానని. ఇప్పుడు అధ్యక్ష వ్యక్తిగతంగా మాట్లాడతా, 50 సంవత్సరాలుగా పీహెచ్డీ చేస్తున్నాడు అధ్యక్ష. నేను 3 ఏళ్ళు మా రాష్ట్ర మీద 3 ఏళ్ళు పూర్తి చేసి డాక్టరేట్ తీసుకొని వచ్చాడు అధ్యక్ష. అతను నా గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ 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 కూర్చో. మినిస్టర్ అగ్రికల్చర్ రేపు మాట్లాడదాం అధ్యక్ష, రేపు డిస్కస్ ముందు మాట్లాడదాం, రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు మాట్లాడదాం, రేపు మాట్లాడదాం, నాటినాం నాటినాం ప్లీజ్ సలహాదారులు సీఈఓరా ప్లీజ్ అధ్యక్ష. రాష్ట్రంలో సలహాదారులు సీఈఓల నియామకానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష ఇది. నాట్ లైక్ దట్. రేపు మాట్లాడండి, రేపు మాట్లాడండి, రేపు బిల్లు ఉంది, రేపు మాట్లాడండి, రేపు మాట్లాడండి, రేపు మాట్లాడండి. రేపు ఇదే సేమ్ సబ్జెక్ట్ ఉంది, రేపు సేమ్ సబ్జెక్ట్ ఉంది, మాట్లాడండి. సారీ, నా పద్ధతి నాకు తెలుసండి. సలహాదారు సీఈఓల నియామకానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష ఇది. ఎవరికి రేపు మాట్లాడతారు మాట్లాడతారు మీరు ముందు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. ఎక్కువ అయిపోయింది ఇది. నేనేంటి, ఇది కవాలి డాన్సా? నేను మీకుంటూ వాళ్ళకి వాళ్ళకుండా మీకున్ను కుట్టాం సార్ ప్లీజ్ చైర్మన్స్ అడ్వైజర్ సీఈఓస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అని అడిగారు అధ్యక్ష. మరి ఏ ప్రశ్నకి సమాధానం? 25 చైర్మన్ యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఎస్, మర్యాద లేకుండా మీకు ఏం బిహేవ్ చేస్తాం? మీ అనుమతి ఎవరికి కావాలండి? మీరు మాట్లాడాలా? మీరు సభ్యత మర్యాదగా ఉండాలా? మీరు సభ్యులు ఏంటంటే ఏంటి, మీకు సభ్యత మర్యాదగా ఉండాలి ఏంటంటే? ఆగండి సార్, ఆగండి ఆగండి. మీ సభ్యులతో పాటించాలా? సభ్యులను పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే లేకపోవడానికి పోతుంది. కూర్చోండి సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమని ఏం పొందుతుంది? ఏం పొందుతుంది? మీరు అసలు అపేక్ష ఉంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏంటది? ఏం మాట్లాడుతున్నారు? ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇది కరెక్ట్ కాదు. ఇది నా చోరేంట్ కరెక్ట్ అపేక్ష లేదు. ఇది నా చోరేంట్ కరెక్ట్ అపేక్ష లేదు. ఐఎమ్ సారీ ప్లీజ్. మీరు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మర్యాదగా ఉండదని చెప్పి స్పీకర్ పోటీ చేశారు. ఆయన చాలా మంది చూశారు. ప్లీజ్ ప్లీజ్ రివర్స్ ఆన్ ది రికార్డ్స్. ఆయన చేస్తే పోటీ రివర్స్ ఆన్ ది రికార్డ్స్. సారీ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. యూఆర్ఇన్ ఫ్రస్ట్రేషన్ మూడ్, యూఆర్ఇన్ ఫ్రస్ట్రేషన్ మూడ్. చాలా పొరపాటు ఉంది, చాలా పొరపాటు. మీ మీద నా గౌరవం ఉంది, మీ మీద నా గౌరవం ఉంది, మీ మీద నా గౌరవం ఉంది. ఎస్, అంతేగాని మీ ఇష్టవంతుడిగా పోరాటంలో అడ్రస్ చేసుకోదాము. నో, మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవం కావాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీరు గౌరవం కావాలి. బీయింగ్ అపోజిషన్ లీడర్, బీయింగ్ అపోజిషన్ లీడర్ మీరు గౌరవం కావాలి.
కోసం మాట్లాడతారా? కేసెస్ కావాలి, మర్యాద కోసం మాట్లాడతారు. ఊరుకోండి సార్, ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? ఎందుకే మీకు ఎక్స్పీరియన్స్? కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏంటంటే ఏంటంటే ఏంటి, మీరు అసలు అపోజిషన్ లీడర్గా వచ్చారా? యూ యాక్ట్ లైక్ అపోజిషన్ లీడర్. నో, మీ మీద నా గౌరవం ఉంది, మీ మీద నా గౌరవం ఉంది. రైట్, కూర్చోండి. ఏం చేయమని సార్ కూర్చోండి, అది మీకున్నారని. నో 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 సార్, ఎస్ తీయండి, ఒకసారి తీయండి. నో, నాట్ కరెక్ట్ అది, నాట్ కరెక్ట్. వెరీ క్లియర్ గా రెండవ ప్రశ్నలను వెరీ క్లియర్ గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. రేపు షార్ట్ డిస్కషన్ ఉంది, సుదీర్ఘంగా చర్చించవచ్చు. మీకు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు అని చెప్పి మేము చెప్తున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ పోతున్నారు అధ్యక్ష. అనవసరం కదా, రేపు ముందు డిస్కషన్ ముందు చేసుకోవచ్చు కదా అధ్యక్ష, ఏం చెప్పాలి? ఈరోజు మళ్ళీ మర్యాద ఉండదని చెప్పి డైరెక్ట్ గా సభాపతి గారిని మర్యాద ఉండదు అంటే ఏమన్నా మర్యాద అధ్యక్ష? అదేమన్నా సభా సంస్కారాల అధ్యక్ష? దయచేసి ప్లీజ్ అర్జెంట్ కంటిన్యూ అధ్యక్ష.